Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాయపాటి రచ్చ మళ్ళీ రెడీ. కొందరు నాయకులు ఉంటారు, వారి నోటికి అందరూ భయపడాల్సిందే. అలాంటి లీడర్లకు సంతోషం వచ్చినా పట్టలేం, ఆగ్రహం కలిగినా ఆపలేం. అలాంటి వారిలో రాయపాటి సాంబశివరావు ఒకరు. తమకు నచ్చకుంటే నిర్మోహమాటంగానే చెప్పేస్తారు, పార్టీ అగ్రనేతలు బాధపడతారని ఆలోచించరు, తాము అనుకున్నది అనుకున్నట్లుగా బయటకు కక్కేస్తారు. అలాగే తాము అనుకున్నది జరగకపోతే వెంటనే నెగిటివ్ కామెంట్స్ చేయడానికి కూడా వెనకాడరు, పార్టీ నాయకత్వాన్నే ప్రశ్నించడంలో రాయపాటి ముందుంటారు. అలాంటి రాయపాటి సాంబశివరావు ఇప్పుడు చంద్రబాబుకు కొత్త సమస్య తెచ్చిపెడుతున్నారు. ఇది చివరకు టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారనుంది. నరసరావుపేట పార్లమెంటు స్థానం వేరే వాళ్ళకి ఇస్తే ఒప్పుకోమని చెప్పారు. తను చెప్పిన వాళ్లకు ఇవ్వకుంటే తమ వర్గం సహకరించదని ఆయన తెగేసి చెప్పారు. బీసీ కార్డులంటూ కడప జిల్లాల నేతలను ఇక్కడ దిగుమతి చేస్తే ఒప్పుకునేది లేదని ఆయన ఒక రకంగా హెచ్చరికలు పంపారు. అవసరమైతే తానే పోటీ చేస్తాను, తప్పించి ఇతరులకు తమ స్థానాన్ని ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు. ఇక ఆయన మొత్తం 3 అసెంబ్లీ సీట్లు కోరారు. ఒకటి తన కుమారుడికి, మరొకటి తన కుమార్తెకు. 2 సీట్లు ఇవ్వాలని రాయపాటి గతంలోనే చంద్రబాబును కోరారు. సత్యనపల్లి అడిగితే ఇంతవరకు చంద్రబాబు అక్కడ ఇన్ఛార్జ్ను కూడా నియమించలేదు. ఒక కుటుంబానికి ఒకే సీటు అన్న డిసిషన్ చంద్రబాబు తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కేఈ, పరిటాల, జేసీ వర్గాలకే ఈ విషయం స్పష్టం చేశారని రాయపాటి విషయంలో పెద్దగా పట్టించుకోకపోవచ్చు. టీడీపీలో నమ్మకంగా ఉన్న కేఈ కుటుంబంలో ఒకరికి మాత్రమే సీటు ఈసారి ఇవ్వనున్నారు. అది పత్తికొండ సీటు ఒక్కటే కేఈ శ్యాంబాబుకి ఇవ్వనున్నారు. మిగిలిన వారికి నో ఛాన్స్ అని చెప్పేశారు. తాడికొండ సీటును తోకల జనార్దన్ రావుకు ఇవ్వాలని కూడా రాయపాటి మెలికిపెట్టారు. అంటే మొత్తం 3 సీట్లను రాయపాటి కోరుతున్నట్లు. అయితే వీటిలో ఒక్క సీటు మాత్రం రాయపాటి కుటుంబానికి గ్యారంటీ అంటున్నారు. అది రాయపాటి శ్రీనివాస్కు మాత్రమే ఇస్తారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. ఆ సీటు కూడా సత్యనపల్లి కాకపోవచ్చని అంటున్నారు. పొత్తులన్నీ కుదిరిన తరువాత గుంటూరు జిల్లాలోనే ఒక సీటు మాత్రం రాయపాటి కుటుంబానికి చంద్రబాబు ఖరారు చేస్తారు. అయితే ఇందుకు ఆయన ఒప్పుకుంటారా? ఎన్నికల సమయంలో రచ్చ చేయరు అన్న ఆందోళన గుంటూరు జిల్లా టీడీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. మరి రాయపాటి ఏం చేస్తారన్నది ఆసక్తికరమైన అంశమే.